మన పొలంలో నీటి సమస్య ఉండకూడదు, ఆడబిడ్డ బిందికి ఎత్తుకొని కొట్లాడుకోకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నా. నేను ఇది ఏమి ఓట్ల గురించి దండుకునేదానికి చెప్తా ఉండే విషయం కాదు. మా అమ్మాల కాలం ఇంకా నీళ్లు లేకుండా అల్ల అలమటిచ్చి నల్లగొట్ల పనుల్లో బిందువులు ఎత్తుకొని ఇప్పుడు కొట్టుకుంటా ఉన్నారు ఆడబిడ్డలు. అది చూసి కడుపు కాలిపి పార్టీలోకి వచ్చిన 2-3 నెలలు ఇంకా కష్టపడి ఊరు ఊరు తిరిగి చెప్తా ఉన్నాను అందరికీ, 1,000 రూపాయలు ఇస్తారు మిమ్మల్ని కొనేద్దాము అని. 1,000 రూపాయలకు మిమ్మల్ని నమ్ముకోవద్దండమ్మా. అమ్మలాంటి ఓటును అమ్ముకోకురా, నమ్ముకున్న భావితరం బలైపోద్దిరా. అమ్మలాంటి ఓటును అమ్ముకోకురా, నమ్ముకున్న భావితరం బలైపోద్దిరా. ఒక్కరోజు ఆటకు 500 నోటుకు 5 ఏళ్ల జీవితం పెట్టకురా తగట్టు. నీకు చిల్లరద జల్లి కొట్లు కొల్లగొట్టంగా, అందితే కాళ్ళు అందకపోతే పడతాడు నీ జుట్టు. నాయకుడంటే అంతే ప్రతిసారి జరిగే తంతే. మేలుకో ఇప్పుడైనా ఓటే నీ ఆయుధం, మేలుకోరి చెబుతున్నా మార్చుకోరని విధం. బంగారమువా భూమి వినువా, నీపై చేస్తున్నారు రా వ్యాపారం. కోటరు సీసా నోటొక్కటిచ్చి ఇప్పుడే దించేస్తారు నీ రుణభారం. రాజ్యాంగం రాసిందే నీ కోసం, నీదే నిన్నెవరేలాలో చెప్పే అధికారం. చేతుల్లో ఉంది కాదు కేవలం ఓటు, అది నీ బిడ్డలు నీ కొడుకుల భవితవ్యం. నమ్మి మాయల పడకు నాశన కారణమవకు. మేలుకో ఇప్పుడైనా ఓటే నీ ఆయుధం, మేలుకోరి చెబుతున్నా మార్చుకోరని విధం. పనులడిగావా ప్రశ్నించావా, పైసల కోటేశావు పోరానడా. చట్టం తనకే చుట్టం అవదా, న్యాయాన్యాయం తను చెప్పిందేగా. ఓటేసేదాకే ఉంటాడు చుట్టూరా, మొహం చాటేస్తాడు తరువాత నన్ను నమ్మరా. ఎవడెక్కువ ఇస్తే వాడికి ఓటేస్తామంటే, సేవే లక్ష్యంగా ఉన్నోడు ముందుకు రాగలడా. నీ ఇల్లు నీ ఊరు నీ దేశ రక్షణ ఓటు. మేలుకో ఇప్పుడైనా ఓటే.